వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిన్న అచ్చెన్న అరెస్ట్, నేడు అయ్యన్నపై కేసు, టీడీపీ నేతలపై వరుస కేసులు. కర్కస కరోనా, రోజురోజుకు పెరుగుతున్న వైరస్ వ్యాప్తి, ఆందోళన చెందుతున్న ప్రజలు. సొంతూళ్లకు చేరుతున్న ప్రవాస భారతీయులు, వందే భారత్ మిషన్లో ప్రత్యేక విమానాల్లో రాక. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, టీటీడీలో యాదవులకు వంశ పారంపర్య హక్కుపై హర్షం. చిత్ర పరిశ్రమపై కరోనా దెబ్బ, వెలవెలబోతున్న వెండి తెర. ఇక డీటెయిల్స్ చూస్తే, మొన్న అచ్చెన్న, నిన్న యనమల, నేడు అయ్యన్న, తెలుగుదేశం నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డిలు అరెస్టు కాగా, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలపై పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అచ్చెన్నాయుడును ఈఎస్ఐ అవినీతి కుంభకోణంలో ఏసీబీ అరెస్టు చేయగా, ట్రాన్స్పోర్ట్ అవకతవకల వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడులు జైలుపాలయ్యారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై అట్రాసిటీ యాక్టు కేసు నమోదైంది. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై పలు సెక్షన్ల కింద నర్సీపట్నంలో కేసులు నమోదయ్యాయి. తన పట్ల అనుచితంగా వ్యవహరించారంటూ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయ్యన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. 777/2020, 324, 504, 505, 506 ఐపీసీ సెక్షన్ల కింద నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మహిళా కమిషనర్పై నోరు పారేసుకున్న అయ్యన్నపై దిశ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం విశేషం. తన తాత రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం విషయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. వివాదం అనంతరం ఆందోళనకు దిగిన 12 మంది టీడీపీ నేతలపై కూడా జాతీయ విపత్తుల చట్టం సెక్షన్ 188 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేస్తున్న పోలీసులు త్వరలో అయ్యన్నను అరెస్టు చేసే అవకాశం ఉంది. కమిషనర్ అని చెప్పాలి ఎమ్మెల్యేకి, సార్ తప్పుసారి ఇది తీర్మానం ఉందని మనం చేయకూడదని చెప్పాలి. లేకపోతే ఆర్డీఓ గారు ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ ఆవిడని చెప్పాలి. తప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా పరిపాలన మా ఇష్టం చేసుకుంటాం అంటే కుదరదు. దీనికి చెప్పవలసిన అవసరం మనకు ఉంది. ముందుగా మనం తప్పు చేయలేదు, మన వాళ్ళు ఎన్నో తప్పారు, ఆవిడ రిప్రజెంటేషన్ ఇచ్చారు అమ్మాయి తప్పు అని. వారం రోజుల్లో సరిచేస్తామని చెప్పింది వీడు. మరి సోమవారం వరకు వెయిట్ చేస్తామమ్మా, సోమవారం లోపల నువ్వు నిర్ణయం తీసుకోవని చెప్పాం. కానీ ఇవాళ సోమవారం ఆవిడ ఏం నిర్ణయం తీసుకుందో మనం చెప్పలేదు. చెప్పలేనప్పుడు ఇక్కడ మనం ఒక ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇంచేదంటే ఏదో దౌర్జన్యం చేయడం కోసం, అటాక్ అవ్వడం కోసం కాదు, నువ్వు చేసిన తప్పును గుర్తు చేయడం కోసం. ఛాంబర్లో పెట్టాను అంటే కౌన్సిల్ హాల్, మనం ఇప్పుడు కౌన్సిల్ హాల్ లాగా వాడట్లేదు. ఎలక్షన్ పర్పస్, సచివాలయాల వరకు, హౌసింగ్ వర్క్, ఏ వర్క్ చేసినా అందరినీ అక్కడ కూర్చోబెట్టి పనిచేస్తాం. నెక్స్ట్ కౌన్సిల్ హాల్ కూడా రెనోవేషన్కి ప్రపోజల్ పెట్టాము. సో దీని మీద ఏంటి అని అంటే రెనోవేషన్ పనిలో కూడా మనకు అది నీట్గా ఉంటుంది. అయినా ఇలా పబ్లిక్గా వాడుతున్న ప్లేస్లో కంటే ఛాంబర్లో పెడితే బాగుంటుంది కదా అని ఉద్దేశమని నేను ఛాంబర్లో షిఫ్ట్ చేశాను. ఆల్రెడీ నేను ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజు కూడా నేను చెప్పాను తొలగించలేదు మనం అనుకోలేదు. అసలు తొలగింపు ఉద్దేశమే కాదండి, యాక్చువల్గా అది షిఫ్ట్ చేసి కూడా నెల పైన అయిపోయిందండి, నెలన్నర పైన అయింది. ఈ రోజు కాదు మార్చండి. మళ్ళీ వాళ్ళు మొన్న వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, మీరు రండి చూపిస్తాను పైన చెప్పాను. నేను చెప్పానండి, నేను చెప్పాను ఆ రోజు రిప్రజెంటేషన్ తీసుకొచ్చిన రోజు కూడా నేను చెప్పాను, పైకి రండి చూపిస్తానని కూడా చెప్పాను నేను ఆ రోజు. ఆ రోజు ఇంకా మీడియా సోదరులు చాలా మంది ఉన్నారు, ఆ రోజు కూడా చెప్పాను నేను అందరినీ, మీరు రండి చూపిస్తాను పైన ఛాంబర్లోనే ఉంది అని కూడా చెప్పాను.
జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిబంధనల సడలింపు మొదలు ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. జనం కట్టడి తప్పడంతో ఒకరి నుంచి పదుల సంఖ్యలో వ్యక్తులకు వైరస్ సోకుతోంది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 313కు చేరింది. జిల్లాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఈ నెల ఆరంభం నుంచి వైరస్ వేగం పెంచింది. కేవలం 16 రోజుల్లో నమోదైన 181 పాజిటివ్ కేసులే ఇందుకు నిదర్శనం. గత నెలాఖరి వరకు 112 కేసులు మాత్రమే నమోదయ్యాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత స్వీయ రక్షణపై జనాల్లో క్రమశిక్షణ తప్పింది. దీంతో అవకాశం కోసం వేచి ఉన్న కరోనా మహమ్మారి ఇప్పుడు విజృంభిస్తోంది. వైరస్ను జనాలపైకి ఉసిగొల్పి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేసుల సంఖ్యను అనూహ్యంగా పెంచుకుపోతూ వైద్య సిబ్బందికే సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవగాహనతో మెలగి స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే కరోనా ప్రమాద ఘంటికలు మోగించడం తథ్యం. జిల్లాలో తాజాగా మరో 10 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 313కు పెరిగింది. వీరిలో 143 మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 169 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 41 వెరీ యాక్టివ్ క్లస్టర్స్, మరో 19 యాక్టివ్ క్లస్టర్స్ ఉన్నాయి. తాజాగా కంచర్పాలెం ఐటీఐ జంక్షన్ వద్ద ఓ మహిళకు, చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన ఓ యువకుడికి వైరస్ సోకింది. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుస్తున్నారు. దశల వారీగా కొనసాగుతున్న ఈ చర్యల్లో భాగంగా ఇప్పటికే వందలాది మంది స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా మరో 79 మంది మనీలా నుంచి చెన్నై మీదుగా ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను దశల వారీగా స్వదేశానికి చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే వందే భారత్ మిషన్ కింద ఎందరో ప్రవాస భారతీయులను స్వదేశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరికొన్ని ప్రత్యేక విమానాల ద్వారా వందలాది మందిని స్వదేశానికి చేరుస్తోంది. అందులో భాగంగా తాజాగా 79 మంది మనీలా నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వీరికి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలతో పాటు కరోనా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వీరిలో 9 మంది విశాఖ వాసులు కాగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. మిగిలిన వారంతా మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారే. కాగా ఈరోజు ఖతర్, ఢాకాలా నుంచి మరో 2 ప్రత్యేక విమానాల్లో ఇంకొంతమంది విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర చరిత్రలో యాదవుల అభివృద్ధి కోసం ఆలోచన చేసిన తొలి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, జీవితకాలం యాదవులు ఆయన కుటుంబానికి రుణపడి ఉంటారని వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదవులకు వారసత్వ హక్కును కల్పించిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ యాదవుల చరిత్రను, కీర్తి ప్రతిష్టలను ఇంకా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు యాదవులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు తప్ప సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించలేదని విమర్శించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల యొక్క ప్రతిష్టను పెంచుతూ యాదవుల యొక్క చరిత్ర తెలిసే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి దర్శనం, వారసత్వం హక్కుగా వస్తున్నటువంటి శ్రీ సన్నిధి యాదవ్కి వారసత్వ హక్కుని ఇవ్వడాన్ని యాదవుల తరఫు మేము అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసెంబ్లీలో ఆమోదించి ఇవాళ యాదవుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిగా నిలిచారు. ఎంతో కాలం నుంచి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 96లో మరి వారసత్వ హక్కు చెల్లదు అని చెప్పేసి ఆ రోజు తీసేయడం జరిగింది. ఏదో ఓన్లీ దర్శనం మాత్రమే కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు వారసత్వ హక్కుని పూర్తి స్థాయిలో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, 2 రాష్ట్రాల తెలుగు యాదవుల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ కానీ యాదవుల్ని వాడుకొని వాళ్ళ ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసి ఇవాళ లబ్ధి పొందినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు. కనీసం మాటలు కూడా వినే పరిస్థితి లేదు. అటు యనమల రామకృష్ణుడు పక్కన కూర్చొని పెట్టి ఒక తొత్తుగా అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే పాదయాత్రల్లో యాదవులకు ఆయన ఇచ్చినటువంటి మాట గుర్తు పెట్టుకొని
పిలిచి మరి ఇవాళ యాదవులకి ఉన్నటువంటి యాదవుల యొక్క చరిత్రని మనం పక్కదారి పట్టించకూడదు. ఆ రోజు మహా వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వచ్చినటువంటి అంత గొప్ప టెంపుల్, ఆ టెంపుల్లో వాళ్ళకున్న వారసత్వ హక్కును మనం కాపాడాలని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనాన్ని మనకు కల్పించారు, మరి ఇవాళ మనం ఎందుకు అలా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ని మా ముఖ్యంగా యాదవుల యొక్క ప్రతిష్టని యాదవుల యొక్క చరిత్రని ఈ ప్రపంచానికి తెలియజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం చూపని రంగం కానీ వ్యవస్థ కానీ లేదనే చెప్పాలి. కరోనా లాక్డౌన్ ప్రభావం చిత్రరంగంపై తీవ్రంగా పడింది. ఓవైపు థియేటర్లు బంద్ కాగా మరోవైపు షూటింగ్లు ఆగిపోయాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాల రిలీజ్ నిలిచిపోయింది. ఇంటిల్లపాదికి వినోదం పంచే వెండితెర కరోనా కారణంగా బోసిపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రజలు ఆన్లైన్ సినిమాల వీక్షణంతో గడిపేస్తున్నారు. దేశంలో ఇప్పటికే పలు లాక్డౌన్ సడలింపులను ఇచ్చిన కేంద్రం సినిమా థియేటర్ల ప్రారంభానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో గత 3 నెలలుగా మూతపడ్డ థియేటర్లు వెలవెలబోతున్నాయి. మరోవైపు సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్లు లేక సినిమా రిలీజ్లు ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అలాగే థియేటర్ల యాజమాన్యాలకు నిరాశ మిగిలింది. దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా జనసమూహంతో కిటకిటలాడే థియేటర్లు, మల్టీప్లెక్స్లు, మాల్స్కు పర్మిషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనివల్ల థియేటర్లో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉపాధి కోల్పోయిన థియేటర్ల సిబ్బంది తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సినిమా హాల్స్, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా సొసైటీలో భాగమే అని గమనించాలి. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు తిరుగుతున్నాయి, రోడ్ల మీద కార్లు తిరుగుతున్నాయి, ట్రైన్లు తిరుగుతున్నాయి, విమానాలు తిరుగుతున్నాయి. అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. పబ్లిక్ అంతా కలిసి ప్రయాణాలు చేయడానికి సిద్ధపడి అన్నీ జరుగుతున్నాయి. మరి ఇది కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసే. ఇక్కడ కూడా 2 అవర్స్ 2.5 అవర్స్లో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోద్ది. వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాపారాలు మొదలెట్టారో, ట్రైన్స్ కానీ, బస్సులు కానీ, ఫ్లైట్స్ కానీ, అదే జాగ్రత్తలు మాకు కూడా చెప్పి ఆ జాగ్రత్తలు మేము తీసుకొని మా వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రభుత్వాన్ని మనసావాచా కర్మణ కోరుతున్నా. థియేటర్లో పనిచేసిన వర్కర్స్కి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. మా ఒక ఉపాధి ఏంటి, ఎవరు షాపులాంటి పనిచేసిన వాళ్ళకి, ట్రైలర్స్కి, ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుంచి థియేటర్లో పనిచేసిన వర్కర్స్కి రూపాయి ఉపాధి లేదు. ఇప్పుడు 2-3 నెలల బట్టి తిండి తిప్ప లేకుండా ఉన్నాం. ఓనర్ ఇస్తే అతను దయ్యుంటే 100, 10, 5 ఇస్తాడు, లేకపోతే అది ఎవరు. అది మీరు దయచేసి మా గురించి పట్టించుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. చాలా దారుణంగా ఉందండి. జీతాలు లేవు, ఏమి లేవు, అప్పులు చేసుకుని తింటామండి. ఎవరు మాకు రూపాయి ఇవ్వట్లేదు. దీని మాకు కష్ట, వేరే పని మాకు రాదు. దీని మీదే బతుకుతున్నాం. దీనివల్ల మాకు రూపాయి వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు అంతా మూసారు కాబట్టి ఏం లేదు. ఎవరి దగ్గర అప్పులు ఓడుకొని తింటాం. ఇకనైనా మా గురించి ఆలోచించి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏదైనా ఒక మీ గవర్నమెంట్ సహకారం మాకు అందిస్తారనేసి మేము కోరుకుంటున్నాం. కరోనా విపత్తు కారణంగా ఉపాధికి దూరమైన యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. నిరుద్యోగ యువతకు జీవనభృతి కల్పించాలని, ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాలకు ఈఎంఐ, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి విజయ గణపతి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నేడు చూసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వ పాలన ఎలాగుందంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. కరోనా వచ్చి దేశం మొత్తం అల్లాడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చి మొన్నటికి మొన్న 20 లక్షల కోట్లు ప్యాకేజీని పట్టుకొచ్చి ఏ ప్రజలకు నేరుగా అందేది ఎంత మాత్రం ఉందో ఒకసారి ప్రభుత్వం పరిశీలించుకోవాలి. 190,000 మించి అంతకుమించి నేరుగా ప్రజలకు అందేది ఏమీ లేదు. అందులో నేను చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలీ చాలనే కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా టెస్టులకు అనుకూలం కల్పించినప్పటికీ కూడా
కానీ అదే ప్రభుత్వ హాస్పిటల్ జాతీయమైతే దుంక మెరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అదొక డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా నేను దేశంలో ఇంటి అద్దెలు కట్టుకోవడానికి కూడా కరోనా టైంలో ఆదాయం లేక ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నారు. కరెంటు ఇదే టైంలో కరెంటు బిల్లు పెంచారు. కరెంటు బిల్లు పెంచుకుంటే ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? ఈ టైంలో ఎలా కట్టుకోగలరు? అది కరోనా పట్టించుకుంటే ప్రభుత్వం నేను కరెంటు ఛార్జీలు పెంచారు. అదే విధంగా చూసుకుంటే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి, ప్రతి బ్యాంక్ నుంచి ప్రతి ఒక్కరికి నోటీసులు వస్తాయి ఈఎంఐ కట్టమని చెప్పేసి. అదొక ప్రతి నేను ప్రభుత్వం ఈఎంఐలు కానీ హౌస్ రెంట్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఈ కరోనా టైంలో తగ్గించాలని ఆపాలి అని చెప్పేసి కోర్టు ఇదొక డిమాండ్తో మేము ముందుకెళ్తాం. అదే చూసుకుంటే దేశంలో ఒక బీసీ వాళ్ళే కాకుండా ఓసీలో కూడా చాలామంది వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈబీసీ పెట్టినప్పటికీ కూడా చాలా మట్టుకు చాలా వాటిల్లో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. అందుకని చెప్పేసి ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆల్ ఇండియా మెడికల్ దాంట్లో కోరుతున్నాం. రామకృష్ణపురంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అతని అనుచరులపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వెలగపూడిపై అరెస్టుకు నిరసనగా ఎంవీపీ వెలగపూడి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. టీఎస్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతాం. న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ శాసనసభ శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు కృష్ణాపురం గ్రామానికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వైసీపీ గూండాలు అంటే ఆ స్థానిక నాయకులు కానీ స్థానికులు ఎవరూ లేకుండా వైసీపీ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తీవ్రం ఖండిస్తుంది. ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు అక్కడ స్థానికంగా పోలీసులు ఉన్నప్పటికీ ఏ ప్రివెంటివ్ అరెస్ట్లు ఎందుకు చేయలేదు? ఇలా జరుగుతుంది అన్నప్పుడు మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోవడం కారణాలు ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా కక్షపూరితంగా మీరు కూడా ఏమైనా పాత్ర వహిస్తున్నారా? శాసనసభ్యులకి ఈరోజు మీరు రక్షణ కలిగించలేకపోతున్నారు, అలాంటి రేపు సామాన్య ప్రజలకు ఏ రక్షణ కలిగిస్తారు? ఈరోజు రాజధాని రాకముందు ఈ విధంగా ఉంటే రేపు రాజధాని వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ల్యాండ్ ఆర్డరు? విశాఖపట్నంలోనూ ఒక శాంతియుతమైన సంస్కృతి ఇంతవరకు ఎన్నడూ లేదు ఎటువంటి గొడవలు రాజకీయాల్లోని, అలాంటిది ఈరోజు కక్ష సాధింపు చర్య భాగంగా ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఇష్టానుసారంగా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి శాసనసభ్యులను కూడా ఆ రోజు అంటే సంఘటన జరుగుతున్న సమయంలో శాసనసభ్యుల మీద కూడా రాళ్ళు ఇసరడం అంటే పోలీసులు ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఏదైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో తూర్పు నియోజకవర్గం తీవ్రమైన ఉద్యమం లేగుస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నం అనేది ఒక ప్రశాంతమైన నగరం. ఆ ప్రశాంతమైన నగరం ప్రశాంతంగా నిజంగా మీకు కనుక ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయాలి. లేని పక్షంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది. ఏదైతే నిన్న జరిగిన సంఘటనపై తక్షణమే అరెస్ట్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కరోనా కేసుల నమోదు దృష్ట్యా నగరంలో కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించిన వాటిలో 16 జోన్లకి డీ నోటీస్ఫై చేశారు. కరోనా బాధితులను గుర్తించిన ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఇతరులకు వైరస్ సోకకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. దీంతో కొన్ని జోన్లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వాటిని కంటోన్మెంట్ జోన్ల జాబితా నుంచి తొలగించారు. వీటిలో శ్రీనగర్, అక్కయ్యపాలెం, రైల్వే న్యూ కాలనీ, మర్రెపాలెం, కేఆర్ఎం కాలనీ, పిఠాపురం కాలనీ, గోపాలపట్నం, మాధవధార, వడ్లపూడి, నాయుడుతోట, కొబ్బరితోట వంటి సుమారు 16 ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్ల పరిధి నుంచి తొలగించారు. పిల్లల చదువులను కరోనా అటకెక్కించింది. పరీక్షలను రద్దు చేయించింది. పాఠశాలలను మూయించేసింది. కార్పొరేట్ మినహా బడ్జెట్ స్కూళ్లను ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టేసింది. విద్యా విధానంలో వినూత్న మార్పులు తెచ్చింది. బ్లాక్ బోర్డుల స్థానే ట్యాబ్లు రాగా
నెట్టిల్లులే తరగతి గదులయ్యాయి. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా ఆన్లైన్ విద్యాబోధన షురూ అయింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి వైరస్ ప్రభావం చిన్నపిల్లలు వృద్ధులపైనే ఎక్కువగా ఉండడంతో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యాబోధన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంటికే పరిమితమైంది. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం బోధనను ప్రారంభించేశాయి. నేరుగా కాకుండా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్ల సహాయంతో కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల పరిస్థితి ఇలా ఉంటే బడ్జెట్ స్కూల్స్ మాత్రం చతికిల పడ్డాయి. బడ్జెట్ స్కూల్స్లో మధ్యతరగతి సంబంధించిన విద్యార్థులు ఉండడంతో అటు కమ్యూనికేషన్ను వాడుకోలేక ఇటు విద్యార్థులను పాఠశాలలకు అనుమతించలేక సతమతమవుతున్నారు. కరోనా కష్టకాలంలో తమను ఆదుకోవాలని స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఓ విద్యా సంవత్సరాన్ని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి మానవాళిని కాపాడాలంటూ సింహాద్రి అప్పన్న సన్నిధిలో కరోనా జపం నిర్వహించారు. కరోనాను ఉగ్ర నరసింహుడు కట్టడి చేయాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి నీవేదిక్కు, కరుణించి కాపాడు అంటూ వేడుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలి అంటూ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహగిరిపై ద్వాదశాక్షరి జపం, సుదర్శన నారసింహ హోమం, మహాశాంతి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఈ యాగాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. పవిత్ర గంగాధర జలాలతో అభిషేకించి నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్తర రాజగోపురం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం ద్వాదశాక్షరి జపం, నారసింహ శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించినట్టు ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు. శ్రీ 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 వరాహలక్ష్మీ సింహస్వామి వారి దేవాలయంలో వేకు జాబని సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి ఆరాధన, బాలభోగం నివేదన, మంగళా శాసనం తీర్థగోష్ఠి జరిగినది. అదైన తర్వాత యాగశాలల్లో ప్రత్యేకంగా సుదర్శన నరసింహ చక్రతాళు వారిని వేద్యం చేశాము. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, నరసింహస్వామి ఆ తర్వాత అక్కడ కలిసి కర కుంభం అని చెప్పి కలిసి పెట్టి ప్రత్యేకంగా ఆవాహన చేసి సుదర్శన నారసింహ షడాక్షరి మూర్తి మంత్రం అనగా నృసింహస్వామిది. ఆ నృసింహస్వామి తరువాత అష్టాక్షరి మంత్రాలతో, వాసుదేవ మంత్రంతోనూ, అన్నింటితోనూ ఇక్కడ ప్రత్యేకంగా జపం, అష్టాక్షరి మంత్రాలతో ఇక్కడ హోమం జరుగుతోంది. అంచేత అందరూ కూడా ఈ కరోనా గురించి మీరు ఎవ్వరూ బాధపడకండి. ప్రభుత్వం వారు చక్కగా అన్ని సదుపాయాలు చేశారు. ఈ కరోనా నివర్చేద్దాం, మనకు అందరూ కూడా దాన్ని పారదోల్దాము. ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం జరిగిపోయింది. శుభోస్తు శీఘ్రం. జగన్ సర్కార్ బడ్జెట్పై వామపక్ష బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. అబద్ధాలు కోరు బడ్జెట్గా అభివర్ణించారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2.25 లక్షల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. 40,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, వ్యయానికి ఆదాయానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా పూడుస్తారని కూడా ప్రశ్నించారు. పథకాల అమలు మీద ఉన్న దృష్టి ఆదాయ వనరుల సమీకరణలపై లేకపోవడం శోచనీయమన్నారు. బడ్జెట్లో చూసుకుంటే ఘనంగా కనిపించినప్పటికీ దాదాపు 40,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది. వ్యయానికి, రెవెన్యూ ఆదాయానికి మధ్యన వ్యత్యాసం ఉంది. దాన్ని ఎలా పూడుస్తారన్నది స్పష్టత లేదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రంగా మన రాష్ట్రంలో సొంతంగా వనరులు అభివృద్ధి చేసేదానికన్నా ఎక్కువగా వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల మీదే దృష్టి పెట్టారు వాళ్ళు. నవరత్నాలు కానివ్వండి, ఇతరత్ర పథకాలు, దానివలన వ్యయం పెరుగుతూ ఉంది తప్ప ఆదాయం పెరగట్ల. రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పద్ధతుల్లో బడ్జెట్లో సరైనటువంటి ప్రతిపాదనలు లేవు. అలాగే కొన్ని రంగాలకు సంబంధించి గత సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే దాదాపు తగ్గాయి కొన్ని. ఇప్పుడు 2020-21 నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం కరోనా దెబ్బతోటి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రజలకు పనులు లేవు, ప్రజలకు ఆదాయాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో 2,24,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని పేర్కొవటం అనేటువంటిది అతి అంచనాలు.
కే మసిపూసి మారేడికాయ చేసి బాగా ఆదాయం వస్తుందని చూపించి ప్రజలను మోసం చేయటం తప్ప ఇంకోటి కాదనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. గత ఏడాది వచ్చినటువంటి 174,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో రాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అబద్ధాల కోరు బడ్జెట్గా లేకపోతే ఆచరణకి సాధ్యం కాని బడ్జెట్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే 240,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అబద్ధాల బడ్జెట్. ఈ రాష్ట్రానికి ఎన్ని రకాలుగా తీసుకున్నా ఎన్ని రకాల వనరులు ఉపయోగించినా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ మనకు కేవలం 90,000 కోట్లు మాత్రమే. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల నిధులు కలిపితే అది 120,000 లేకపోతే 140,000 కోట్ల మధ్యలోనే ఇన్కమ్ వస్తే తప్పితే అంతకంటే ఎక్కువ ఏ రకంగా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిన్న అచ్చెన్న అరెస్ట్, నేడు అయ్యన్నపై కేసు, టీడీపీ నేతలపై వరుస కేసులు. కర్కస కరోనా, రోజురోజుకు పెరుగుతున్న వైరస్ వ్యాప్తి, ఆందోళన చెందుతున్న ప్రజలు. సొంతూళ్లకు చేరుతున్న ప్రవాస భారతీయులు, వందే భారత్ మిషన్లో ప్రత్యేక విమానాల్లో రాక. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, టీటీడీలో యాదవులకు వంశ పారంపర్య హక్కుపై హర్షం. చిత్ర పరిశ్రమపై కరోనా దెబ్బ, వెలవెలబోతున్న వెండి తెర. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.